హాయ్ వ్యూయర్స్, విశాఖ అనగానే ఒకప్పుడు సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆర్కే బీచ్, కైలాసగిరి కొండలు, అదేవిధంగా డాల్ఫిన్ నోస్, ఆ పర్వతం, ఐ మీన్ ఆ కొండ, లైక్ ఇవన్నీ అందంగా గుర్తొస్తూ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో విశాఖ అనగానే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన తప్ప వేరేది ఏది గుర్తుకు రావటం లేదు. ఎందుకంటే నిత్యం వార్తల్లో ఎవరొకరు ఉంటూనే ఉన్నారు ఈ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన వల్ల, ఈ స్టెరైన్ గ్యాస్ పీల్చడం వల్ల చాలామంది అస్వస్థకు గురై హాస్పిటల్కి చేరున్నారు. వారిలో కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వస్తూ ఉన్నారు. డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ షడన్ మరల సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చనిపోయినటువంటి ఒక మహిళను చూశాము, ఒక మేల్ పర్సన్ కూడా చూస్తున్నాము. అంటే ఆడ మగ చిన్న పెద్ద అన్న వ్యత్యాసం లేకుండా ఈ స్టెరైన్ గ్యాస్ పీల్చడం వల్ల ఎంతమంది ఎంత దారుణంగా చనిపోయారో మనం అంతా కూడా చూస్తున్నాము, తెలిసి బాధపడ్డాము. అయితే ఇటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ వాళ్ళది పూర్తి బాధ్యత అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూన్ వాళ్ళు ఆ కోపం వ్యక్తం చేస్తూ, బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా మీరు 50 కోట్లని డిపాజిట్ చేయండి అని చెప్పేసి ఎల్జీ పాలిమర్స్ చెప్పారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు. ఆ వేళలోనే 8న వీళ్ళు 50 కోట్లు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరేట్లో డిపాజిట్ చేశారు. అయితే ఈ ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి ఈ 50 కోట్ల జరిమానా ఏదైతే విధించారు ఇనిషియల్ వేలో దానిని ఒకసారి మరలా సమీక్షించాలి అంటూ వాళ్ళకి విన్నవించారన్నమాట. సంబంధమే లేదు, సమీక్షించేది లేదని చెప్పి దాన్ని కొట్టిపడేసి ఈ 50 కోట్ల రూపాయలని కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో పూర్తిగా వారికే చెందాలి, అదేవిధంగా ఎక్కడైతే చెట్లు పశుపక్షాదులు నాశనమై ఉన్నాయో ఇబ్బంది పడిపోయి ఉన్నాయో వాటికి మరల పునరుత్తేజం తెచ్చే విధంగా, పునరుజ్జీవనం చేసే విధంగా వాటికి ఖర్చు పెట్టాలి. అంటే 1 రూపాయి కూడా వేరే యాక్టివిటీస్కి అన్నది వాడకూడదు. ఈ 50 కోట్ల రూపాయలను కూడా బాధితుల సంక్షేమార్థం, బాధితుల కుటుంబాలకు సంబంధించేసి జీవితకాల్యం వారిని బాగా చూసుకోవడం గురించి వాడాలి తప్ప వేరే విధంగా కాదన్నారు. తర్వాత మీరు అనవచ్చు, ఈ 50 కోట్లు ఏం సరిపోతాయి శివగారు అని. నిజమే, ఈ 50 కోట్లు సరిపోవు. అందుకే కంపెనీ ఏం చెప్పిందంటే, సారీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అంటే, ఇక నుంచి వీరి పూర్తి బాధ్యత కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తేల్చేసి చెప్పారు. అంతేకాకుండా ఈ కంపెనీని మరల పునరుద్ధరించాలి అంటే అసలు ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి పరిశీలించడానికి పర్యావరణ శాఖ నుంచి ఒకళ్ళు, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ నుంచి ఒకళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైడ్ నుంచి 3, మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఇది తెరవాలా వద్దా అన్న వేళ డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. సో కంక్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు, ఆల్రెడీ 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఉన్నారు కాబట్టి ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు దానిలో 1 రూపాయి కూడా వెనక్కి ఇవ్వవద్దు. 1, 2, కంపెనీని అక్కడ ఉంచాలా వద్దా, అక్కడ ఉంచితే ఎలా దాన్ని మరల రీఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి అన్నప్పుడు దీనికి 5 సభ్యులతో పర్యావరణ శాఖ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెందిన 3. తర్వాత ఇక మీదట కూడా వీరికి ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా సరే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది చూసారా, అది మాత్రం చాలా చాలా గొప్ప విషయం నాకైతే అనిపిస్తూ ఉంది. అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వారికి అన్నదండలు ఎప్పుడు కూడా ప్రభుత్వ శాఖల నుంచి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు ఆ 50 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో విశాఖ కలెక్టరేట్లో ఉన్నాయి కాబట్టి ఆ 50 కోట్ల రూపాయలని మరలా మరణించిన వారి కుటుంబాలు కావచ్చు, లేదంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళు కావచ్చు, వారికి ఎక్స్రేషియా వైజ్ ఇంకా చెల్లిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది కదా, అది ఇస్తే సరిపోతుందని కాదు, ఆల్రెడీ ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా పంచమని చెప్పారు. మీరు అంటే ఎవరైతే కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉందో వారు మిగతా వాళ్ళు కలగలిసి ఈ డబ్బుని సవ్యంగా ఖర్చు పెట్టినట్టయితే అప్పుడు ఆ దుర్ఘటన తాలూకు ఫలాలు ఏవైతే, ఐ మీన్ ఆ దుర్ఘటన తాలూకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూసింతైనా సరే సమస్యపోయినట్టుగా అనిపిస్తుంది. అప్ టు దాట్ దాని ఫలితాలు భరించక తప్పదు.